కేంద్ర ప్రభుత్వ తీర్పుపై టీపీసీసీ అధ్యక్షు రేవంత్ రెడ్డి మండిపడ్డారు. పోలింగ్ కు 4 రోజుల ముందు రైతు బంధు విడుదలకు అనుమతి ఇవ్వడంపై విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్ విజ్ఞప్తిని పట్టించుకోకుండా కేంద్రం పూర్తిగా బీఆర్ఎస్ కు సహకరించిందని ఆయన ఆరోపించారు. దీంతో బీఆర్ఎస్ బీజేపీ మధ్య ఫెవికాల్ బంధం బయటపడిందని రేవంత్ అన్నారు. బీఆర్ఎస్ ఓట్ల కొనుగోలుకు బీజేపీ పూర్తిగా సహకరిస్తోందని రేవంత్ ఆరోపించారు. ఇంకా 4 రోజులు ఉంది పోలింగ్. ఈ సమయంలో ప్రభుత్వము కేంద్ర ప్రభుత్వము ఎన్నికల సంఘము పూర్తిగా ప్రభుత్వ నిధులతో బీఆర్ఎస్ పార్టీకి ప్రయోజనం చేకూర్చే విధంగా ఆదేశాలు ఇచ్చిండు. మేము ప్రస్తావించేది ఏంటి కాంగ్రెస్ పార్టీ అంటే ముందస్తుగానే రైతులకు నిధులను విడుదల చేయమని మేము విజ్ఞప్తి చేస్తే మా విజ్ఞప్తిని పరిగణలోకి తీసుకోలేదు. టిఆర్ఎస్ పార్టీ మాత్రం ఓట్లకు 3 రోజుల ముందు మేము రైతుల ఖాతాలల్ల నిధులు ఇస్తామంటే ఈ రోజు అనుమతి ఇచ్చిండ్రు. అంటే రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల మధ్యలో ఉన్న బీజేపీ బీఆర్ఎస్ మధ్యలో ఉన్న ఫెవికల్ మలొక్కసారి బలపడ్డది. సరిగ్గా ఇంకా 4 రోజులు ఉంది పోలింగ్. ఈ సమయంలో ప్రభుత్వము కేంద్ర ప్రభుత్వము ఎన్నికల సంఘము పూర్తిగా ప్రభుత్వ నిధులతో బీఆర్ఎస్ పార్టీకి ప్రయోజనం చేకూర్చే విధంగా ఆదేశాలు ఇచ్చిండ్రు. మేము ప్రస్తావించేది ఏంటి కాంగ్రెస్ పార్టీ అంటే